అయితే దండం పెట్టిస్తాం లేకపోతే గజగజ వణికిస్తాం అన్నట్టే ఉంది ఇప్పుడు హీరోలు డైరెక్టర్ల వ్యవహారం హారర్ మూవీస్తో కెవ్వు మనిపిస్తున్నారు డివోషనల్ టచ్ ఇచ్చి మరో లోకంలోకి తీసుకెళ్తున్నారు ఏదో ఒకటి చేసి ఆడియన్స్ ని కుర్చీ అంచున కూర్చోబెడుతున్నారు ఈ మధ్య సినిమాల్లో దేవుళ్ళు దయ్యాల హవా జోరుగా నడుస్తోంది మరి ఆ సంగతేంటో లుక్కేసుకోంది టాలీవుడ్ లో ప్రస్తుతం లవ్ స్టోరీస్ కంటే థ్రిల్లింగ్ స్టోరీస్ హవానే ఎక్కువగా నడుస్తోంది ఆడియన్స్ థ్రిల్లి కోరుకుంటున్నారు అయితే దేవుళ్ళు లేదంటే దెయ్యాలు ఇవే ఆడియన్స్ ని ఇప్పుడు బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి అందుకే స్టార్ హీరోలు సైతం అలాంటి స్టోరీస్ కే ఓటేస్తున్నారు పాన్ మూవీగా నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న కల్కి స్టోరీకి సైన్స్ ఫిక్షన్ తో పాటుగా దేవుళ్ళ కాన్సెప్ట్ ని కూడా జోడించినట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది బిగ్ బి అమితాబ్ క్యారెక్టర్ ని అలాగే డిజైన్ చేశారంటూ టాక్ నడుస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన కల్కి గ్లిమ్స్ పోస్టర్స్ చూశాక రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి దేవులకి రాక్షసులకి మధ్య వారని కొంతమంది పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీల మధ్య వారని ఇంకొంతమంది ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఊహిస్తున్నారు దేవదానవుల యుద్ధం అంటున్నారు ఏది ఏమైనా కల్కీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి మాత్రం కొదవే ఉండదనేది గ్యారంటీ అంటున్నారు మెగాస్టార్ వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతోన్న విశ్వంభర మూవీ కూడా దేవుడితో కనెక్ట్ అయినట్టే తెలుస్తోంది విశ్వంభర గ్లిమ్స్ ని బట్టి యూనివర్స్ నుంచి భూమిపైకి దూసుకు వచ్చే బాక్స్ మధ్యలో హనుమాన్ విగ్రహం హైలైట్ కావటం అన్నీ చూస్తే దేవుళ్లతో కనెక్ట్ అయిన స్టోరీయే అని ప్రచారం జరుగుతోంది యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న స్వయంభూ మూవీ కూడా హనుమంతునితో సంబంధం ఉన్న స్టోరీయే అంటున్నారు ఇక దెయ్యాల డ్రాప్ తో వస్తున్న సినిమాలు కూడా ఈ మధ్యన తెగ ఆడేస్తున్నాయి డైరెక్టర్స్ రొటీన్ గా కాకుండా ఆడియన్స్ ని కాస్త కొత్తగా భయపెట్టేందుకు ట్రై చేస్తూ ఉండటంతో దెయ్యాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు గట్టిగానే రాలుస్తున్నాయి గీతాంజలి మూవీకి సీక్వెల్ గా రాబోతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది ఇవే కాదు రీసెంట్ గా దేవుళ్ళు దెయ్యాల కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నింటికీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది హనుమాన్ మూవీ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది యాభై రోజుల దాకా వసూళ్లు రాబట్టింది బ్లాక్ మ్యాజిక్ స్టోరీతో వచ్చిన బాలీవుడ్ మూవీ సైతాన్ వారం రోజుల్లోనే యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది భీమా ఊరు పేరు భైరవకోన ఇలా రీసెంట్ గా రకరకాల దెయ్యం సినిమాలు ఆడియన్స్ ని అలరించాయి స్టోరీ ఏదైనా సరే దానికి దేవుడో దెయ్యమో లింక్ పెట్టేసి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు మేకర్స్